యేసు వైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చి 11, 13వ రోజు అంశము స్వయ జాలి. స్వయంపై జాలి పడడం, సెల్ఫ్ పిటి అంటారు ఆంగ్లంలో దాన్ని. సామెతలు 17:22 చదువుకుందాం. సంతోష చిత్తము మందువలే ఆరోగ్యమును చేకూర్చును, విషాద స్వభావము ఆరోగ్యమును నాశనము చేయును. మన వాళ్ళు ఎంతమంది అండి మన జీవితాలను చూసుకుంటూ, నేను ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాను, ఈ యొక్క పరిస్థితుల్లో నేను ఎందుకున్నాను, ప్రభువా వేరే కుటుంబం దొరకలేదా నీకు అని అడగలేమా? అడిగాం కదా, చాలాసార్లు చేసి ఉంటాం. జాలి, నాలా పరిస్థితి ఇంకా ఎవరికీ రాకూడదు అని డైలాగ్లో, నాలా పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు, అందరి పరిస్థితి తెలుసా మనకు, మనకనే దారుణమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చావు బ్రతుకు మధ్య కొట్టుమట్టే ఆడుకున్న వాళ్ళు ఉన్నారు. మనకున్న ప్రాబ్లంలు సమస్యలు ఏమీ లేదండి, కానీ చాలాసార్లు మనం ఎట్టా చూస్తాం, మన సమస్యలు ఏదో పెద్ద రాయభారంలాగా. ఈరోజు ప్రభువు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నారు, నువ్వు నా బిడ్డ కదా, నేను నిన్ను ప్రేమిస్తలేనా, మళ్ళీ నేను నిన్ను నువ్వు ఎంత ఓర్చుకొచ్చో దానికన్నా ఎక్కువ కష్టాలు ఇస్తానా, ఇయ్యలేను కదా, మళ్ళీ ఎందుకు నా పేరు ఖరాబ్ చేస్తావు, ఇట్లాంటి ప్రాబ్లము డిఫికల్టీ సమస్యలు ఎవరికి రాదని ఎందుకు అనుకుంటా. ఆ జాలి పడడం ఆపేయండి. ప్రభువుకి తెలుసు ఆయన ప్రేమ, ఆయన కరుణ మనకు చాలు. సో ఇప్పుడు నన్ను నేను చూసుకుని జాలి పడను, ప్రభు నాకు ఇచ్చిన సందర్భాలని నేను కృతజ్ఞత తెలుపుతాను. ఐ విల్ ప్రైజ్ హిమ్ ఫర్ ద సఫరింగ్స్ దట్ హీ గేవ్ మీ, బికాజ్ ఈ యొక్క సందర్భాలే ఉపయోగించి ఆయన నన్ను ఆయనకు మరింత దగ్గరగా చేసుకుంటాడు. నేను ఉన్న సందర్భం నుంచే నన్ను పిలుస్తున్నాడు దేవా. He calls me from the situation in which I am. నేనేం చేయాలి? నేను యాక్సెప్టెన్స్ ఉండాలి. ఫస్ట్ ఏంటి? యాక్సెప్టెన్స్, స్వీకరించాలి. సెకండ్, అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవాలి. థర్డ్, వీ హ్యావ్ టు వర్క్ అపాన్ ఇట్, దాని మీద పని చేయాలి. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్? దేవుడు మనల్ని ఇతరులకు దీవెనగా మార్చుతాడు. ఐ బికమ్ అ రీజన్ ఫార్ బ్లెస్సింగ్. జరగాలా? మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? జాలి పడడం ఆపేయండి. స్వయ జాలి అవసరం లేదు. మనము మన ఒక్క బలహీనతలను దేవుడికి అర్పిస్తూ, మన సిచ్యువేషన్లను దేవుడికి అర్పిస్తూ, మన సమస్యలను దేవుడికి అర్పిస్తూ, దేవుని యొక్క స్ట్రెంగ్త్తో శక్తితో ప్రతి ఒక్క రోజు ఆయన వైపు ఒక్క అడుగు. ఆమేన్.